భారీ వర్షాలు వరదల కారణంగా కాళీశ్వరం ప్రాజెక్టులో మర సమస్య ఏర్పడింది. ఇప్పటికే పంప్ హౌస్ లో నీట మునగ్గా ఇప్పుడు ప్రాజెక్ట్ కాంక్రీట్ గ్రావిటీ లైనింగ్ ధ్వంసం అవుతోంది. గ్రావిటీ కెనాల్ 6వ కిలోమీటర్ వద్ద 50 మీటర్ల మేర దెబ్బతింది. వారం పాటు ఏకధాటిగా కురిసిన వరదలకు గ్రావిటీ కాలువ పక్కన ఉన్న రహదారి కోతకు గురవటంతో కెనాల్ కొంతమేర ధ్వంసమైంది. ఈ ప్రాంతానికి సమీపంలోనే మరో ప్రదేశంలో కాలువ లైనింగ్ దెబ్బతింది. లక్ష్మీ పంప్ హౌస్ నుంచి అన్నారం బ్యారేజీ వరకు 13.5 కిలోమీటర్ల మేర నీరు పారించేందుకు 800 కోట్ల వ్యయంతో లైనింగ్ నిర్మించారు. రెండేళ్ల క్రితం కూడా గ్రావిటీ కాలువ కోతకు గురైంది. దెబ్బతిన్న లైనింగ్ కు మరమ్మతులు చేస్తున్నామని అధికారులు తెలిపారు. కాళీశ్వరం వద్ద క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మేడిగడ్డ వద్ద 9,64,000 క్యూసెక్కుల మేర వరద నమోదవుతోంది. కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్ లో మోటార్లు నీటిలోనే ఉన్నాయి. 40 మెగావాట్ల సామర్థ్యం గల 17 మోటార్లు మునిగిపోయాయి. పంపుల వద్దకు చేరుకునే 2 లిఫ్టులు వరదలోనే ఉండగా నష్టం భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. పూర్తి స్థాయి నష్టం ఎంత, పంప్ హౌస్ పునరుద్ధరణకు ఎన్ని రోజులు పడుతుందనే విషయంపై స్పష్టత రావట్లేదు. నీటిని తోడిస్తే గాని పంప్ హౌస్ నష్టం అంచనా తెలియదు. లక్ష్మీ పంప్ హౌస్ కు ప్రస్తుతం ఎవరిని అనుమతించట్లేదు. మోటార్ల పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబును పోలీసులు అడ్డుకున్నారు. లోపల మరమ్మతులు జరుగుతున్నాయని, ఎవరిని అనుమతించబోమని అధికారులు తెలిపారు. ఇక పుష్కర్ ఘాట్ల వద్ద వరద తగ్గింది. మరోవైపు అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోవడంతో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వైపు రాకపోకలు నిలిచిపోయాయి. మేడిగడ్డ బ్యారేజీకి వెళ్లే మార్గంలోనూ రహదారులు దెబ్బతిన్నాయి.